నమస్కారం. అసలు ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని ఎందుకు అంటారు? ఆషాఢ మాసంలో శుభకార్యాలు అనేవి ఎందుకు జరుపుకోరు? శుభకార్యాలు జరుపుకోవడానికి ఈ మాసం అనేది ఎందుకు ఎంచుకోరు? ఈ విషయాల గురించి మనందరికీ కూడా తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. ఆషాఢ మాసంలో ఎందుకు శుభకార్యాలు జరుపుకోరు? ఆషాఢ మాసాన్ని అసలు శూన్యమాసం అని ఎందుకు అంటారు? శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఆషాఢ మాసంలో శుభకార్యాలు ఉండవు, శూన్యమాసం. కరెక్టే. ఇది నాలుగో మాసం తెలుగు క్యాలెండర్ లెక్క ప్రకారంగా మనం చూస్తే. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, నాలుగో మాసం. ఇప్పుడు మనకి ఋతువు మారుతుంది, అంటే వర్షాలు కొంచెం ప్రారంభమవుతాయి. ఒకటి. రెండవది, మనకి వ్యవసాయం ఆధారిత దేశం, ప్రాంతం ఒకటి. ఇప్పుడు వివాహాలు చేసుకుంటూ ఉంటే మరి ఆ కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోతారు. శుభకార్యాలు పెట్టుకుంటే అప్పుడు ఈ శుభకార్యాల్లో నిమగ్నం అయిపోతే ఈ పనులన్నీ వ్యవసాయానికి సంబంధించినటువంటి నారు పోయటం ఇట్లాంటి పనులన్నీ ఎవరు చేస్తారు? అందుకని మన పెద్దవాళ్ళు ఇప్పుడు వద్దని చెప్పారు, ఒకటి. రెండవది, దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ ఆషాఢ మాసంలో. ఉత్తరాయణం దేవతలకు ప్రీతికరమైతే దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరం. మరలా ఇప్పుడు మీరు అడగచ్చు, ఈ దక్షిణాయనం మరి కార్తీక మాసం దాకా ఉందిగా, మరి శ్రావణ మాసంలో ఉన్నాయి ముహూర్తాలు, కార్తీక మాసంలో ఉన్నాయి కదా అని అడగచ్చు. కానీ ఇప్పుడే తొలకర్లు వేస్తారు, నాట్లు నార్లు వేస్తారు, తర్వాత వేరుగా ఈ పని అయిపోతుంది. అందుకని చెప్పి మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారు ఇది. ఇంకోటి, ఈ తొలి ఏకాదశి రోజున భగవానుడు మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతారు నాలుగు మాసాల పాటు. అందుకనే దాన్ని శయన ఏకాదశి అంటారు. భగవంతుడు యోగ నిద్రలో ఉన్నాడు, అంటే స్వామి నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నాడు కాబట్టి మనం శుభకార్యం చేసుకుంటే మనల్ని ఎవరు ఆశీర్వదిస్తాడు, అందుకని ఇప్పుడు వద్దు అనుకున్నారు. అందుకని కూడా ఒక కారణం అని పెద్దవాళ్ళు చెప్పే మాట. ఇది కూడా ఒక కారణం. శూన్యం అంటే ఏమి? సున్నా కదా, ఏమీ లేదు, అక్కడ ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. ఇప్పుడు మామూలుగానే దక్షిణాయనం వచ్చేసింది కాబట్టి ఉపనయనాలు చేయరు, ఉత్తరాయణంలో మాత్రమే ఉపనయనాలు చేస్తారు. కానీ మనకి ఉత్తరాయణం దక్షిణాయనంతో సంబంధం లేకుండానే వివాహాలు కానీ గృహప్రవేశాలు కానీ ఇత్యాదులన్నీ కూడాను చేస్తాం మనం. మిగతా శుభకార్యాలన్నీ కూడా చేస్తాం. ఈ మాసంలో చేయకపోవటానికి కారణం, ప్రధాన కారణం అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా నారు పోయటం, వాటి గురించి మాత్రమే. అంటే వ్యవసాయ పనులు కాబట్టి మన దేశమే వ్యవసాయ ఆధారిత ప్రధానమైనటువంటిది మనది వృత్తి, వ్యవసాయం వృత్తి కదా. వ్యవసాయం బాగుంటే తర్వాత శుభకార్యాలు ఎన్నైనా చేసుకోవచ్చు. మరి అది లేదనుకోండి, చేతిలో డబ్బులు ఉండవు, ఎట్లా చేస్తారు? చేయలేరు. ఇక వర్షాలు పడుతుంటాయి, ఈ తాటాకులు పందిళ్ళు వేస్తారు, ఎగిరిపోతూ ఉంటాయి. ఇటు పందిరి వేస్తుంటారు, అటు ఎగిరిపోతూ ఉంటాయి. అవునమ్మా. ఎట్లా మరి? అదొకటి. తర్వాత వర్షం పడితే కరెంటు కూడా సమస్య వస్తుంది. సమస్య వచ్చినప్పుడు వాతావరణం చిత్తడి చిత్తడిగా ఉంటుంది. ఇప్పుడు మీరు అడగచ్చు, అమ్మ ఇన్వర్టర్ ఉంది కానీ ఆ ఒక చోట ఉంటే సరిపోయింది ఏంటి? పల్లెల్లో మరి, పల్లెల్లో కరెంటు కూడా లేదు. మన ఆచారాన్ని పల్లెల్లోకి పట్టణాల్లోకి ఒకటని చెప్పాలా? మన వాళ్ళు అందరికీ కలిపి, మనందరికీ కలిపి ఒకటే చెప్పారు. అందుకని ఈ కరెంటు పోల్లు అవి కూడా పెద్ద వర్షాలు పడితే విరిగిపోయి కింద పడిపోయి పగిలిపోతాయి అద్దాలు అవన్నీ కూడా. మళ్ళీ శ్రావణ మాసంలో ఉంది కదమ్మా, శ్రావణ మాసంలోనే శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు. భాద్రపదంలో లేదు కానీ, అంటే ఈ సంవత్సరం అంటే మనకు శ్రావణ మాసంలో లేవనుకోండి ముహూర్తాలు, కానీ ప్రతి సంవత్సరం అయితే మనకు శ్రావణ మాసంలో ముహూర్తాలు ఉంటాయి కదా, అప్పుడు మరి వర్ష ఋతువే కదా అని అడగచ్చు. కానీ ఈ తొలకర్లు పడినటువంటి జల్లుకిను ఆ జల్లుకి చాలా తేడా ఉంటుంది. అప్పటికి శరీరం కుదురుకుంటుందా అమ్మా? మన శరీరంలో మార్పులు వస్తాయి, తట్టుకోనే శక్తి వస్తుంది. ఇప్పుడు అమెరికా వెళ్తారమ్మా, అమెరికా వెళ్ళిన వాళ్ళు మొదటి నెలలో తట్టుకోలేరు, వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. రెండో నెల వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు పుట్టిన పిల్లవాడో పిల్లో మొదటి నెల అంతా కూడా బిక్కు బిక్కు అనుకుంటూ లోపల తల్లి గర్భంలో 9 మాసాల పాటు వెచ్చగా ఉండి బయట ప్రపంచానికి వచ్చేసరికి 4 రోజులు అవుతుంది కళ్ళు తెరిచి పూర్తిగా చూడటానికి. ఎందుకు మరి ఈ వాతావరణానికి అలవాటు పడటానికి? అదేవిధంగా ఈ వర్షము అనేటటువంటి దానికి కొంచెం మన శరీరము అనుకూలిస్తుంది ఒకటి, తర్వాత సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఏ రకంగా చూసినా కూడా మనకి ఈ మాసం అంతా శ్రేష్టమైనది కాదు. ఇది కాకుండా పూరి జగన్నాథ రథం జరుగుతోంది, ఆ రథయాత్ర మానుకొని ఇక్కడ వీడు పెళ్లి చేసుకుంటూ ఉంటారా? లేదు కదా, అయ్యో వెళ్ళలేకపోతున్నామని బాధ ఉంటుంది. మళ్ళీ అదేవిధంగా బోనాలు ఉంటాయి,
అవి చూడకుండా మరి ఇప్పుడు మన ఇంట్లో పెళ్లి ముఖ్యమా, అది ముఖ్యమా అంటే అమ్మవారి జాతర ముఖ్యమా అనుకుంటాము. మరి అమ్మవారికి శాకంబరి అలంకారం చేస్తున్నావు, మరి ఇవన్నీ ఏర్పాట్లు చేయాలి అని అంటే అది ముఖ్యమా, ఇది ముఖ్యమా అంటే మనకు అదే ముఖ్యం అనుకుంటాము. ఇన్ని రకాలైనటువంటి దేవీ దేవతల యొక్క పూజలు కూడా ఉన్నాయి కాబట్టి కూడా ఈ మాసంలో మన వాళ్ళు నీకు శూన్యం రా అని చెప్పారు. అంటే నువ్వేమి చేసుకోవాక, దానికి కారణం సున్నాకి కారణం అది శూన్యానికి. మనం ఏమి చేసుకోకూడదు, భగవంతుడికి చేయాలి పరిపూర్ణంగా. కానీ ఇప్పుడైనా భగవంతునికి చెయ్యండి, నీ మీ గురించి మీరు తర్వాత ఆలోచించుకుందరు, ముందు భగవంతుని గురించి ఆలోచించండి. ఈ నాలుగు మాసాలు వచ్చే రుగ్మతల నుంచి కాపాడటానికి భగవంతుడి యొక్క ఆరాధన మనకి ఎంతో మేలు చేస్తుంది అని పెద్దవాళ్ళు చేసినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడాను, అటు శాస్త్రపరంగా గానీ విజ్ఞాన శాస్త్రపరంగా గానీ. అంటే పండితులు చెప్తున్నట్లుగా శూన్యమాసం శూన్యమాసం అంటారు, అది ఎందుకు అంటారు అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. అంటే సామాజిక పరమైన అంశాలు ఉన్నాయి, అట్లాగే ఆర్థిక పరమైన అంశాలు ఉన్నాయి, వారికి సంబంధించినటువంటి ఎన్నో రకాల అంశాలు ఉంటాయి. అట్లాగే భగవంతుని ఆరాధించడానికి అనువైన సమయం ఇది, ఈ సమయాన్ని ఆ సమయం ఆ భగవంతుని కోసమే ముందు చూడండి, తర్వాత భగవంతుడు మిమ్మల్ని చూస్తాడు అన్నట్లుగా చెప్పినట్లుగా అనిపిస్తుంది అమ్మ. చాలా చక్కగా తెలియజేశారమ్మ, ధన్యవాదాలు. విన్నారు కదండి లక్ష్మిగారి మాటల్లో మనకి ఆషాఢ మాసం అంటే శూన్యమాసం అని ఎందుకు అంటారు, అట్లాగే దేవీ దేవతల ఆరాధనకు ఏ విధమైన అనుకూలమైన సమయము, అదేవిధంగా ఇంట్లో జరిగేటువంటి వ్యక్తిగత శుభకార్యాలు అనేవి ఎందుకు దూరంగా ఉంచుతారు, ఈ వివరాలన్నీ కూడా మనకి చాలా చక్కగా తెలియజేశారు కదా. అటు శాస్త్ర పరంగా కావచ్చు, లేదంటే సాంప్రదాయాల పరంగా కావచ్చు, మనకి చాలా చక్కగా తెలియజేశారు. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe చేయండి. Subscribe to. Please do subscribe to. Subscribe to. Please like, share and subscribe to. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.